పంతొమ్మిది వందల యాభై రెండులో కొంకన్ అనే గ్రామాన్ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది ఆ గ్రామంలో కొటియా అనే ఒక మహారాష్ట్రకి చెందిన బ్రాహ్మణ పిల్లాడు ఉంటాడు ఆ అబ్బాయి చాలా ముండివాడు అలాగే ప్రమాదకరమైన వాడు కూడా కొటియా మున్ని అనే అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు ఆ అమ్మాయి తనకంటే ఏడేళ్ళు పెద్దదే అయినా కూడా ఆ అబ్బాయి మున్ని వెంట పడతాడు అంతేకాకుండా ఆమెకి కాబోయే భర్తకి విషమిచ్చి చంపే ప్రయత్నం చేస్తాడు కొటియ మున్నిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు కానీ అందరూ అతనికి వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి కొటియ మొండిగా ప్రవర్తించడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి ఆ పిల్లాడికి గుండు కొట్టించి బ్రహ్మచారిగా మారుస్తారు ఇంకోవైపు మున్ని పెళ్లి జరిగిపోతుంది ఇదంతా జరిగిన తర్వాత కూడా కొటియా ఆ అమ్మాయిని విడిచిపెట్టలేదు ఇప్పుడు కూడా ఆ అమ్మాయిని పొందడం కోసం బ్లాక్ మ్యాజిక్ని ఉపయోగిస్తాడు అంటే చేతబడి ఒకరోజు రాత్రి కొటియా తన చెల్లి గీతను తీసుకొని కువాడి అనే అడవికి వెళ్తాడు అక్కడ చేతబడి చేయడం మొదలు పెడతాడు దానికోసం ఒక మనిషిని బలి ఇవ్వాలి కాబట్టి కొటియా తన సొంత చెల్లిని బలి ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాడు అయితే గీత ఏదోలాగా తన నుంచి తప్పించుకుంటుంది ఆ తోపులాటలో కొటియా ఒక చెట్టుకి తలగుద్దుకొని చనిపోతాడు ప్రాణం పోయేటప్పుడు కూడా కొటియా మొన్నేని తలుచుకుంటూ ఉంటాడు తర్వాత ఆ అబ్బాయికి అంతిమ సంస్కారాలు పూర్తి చేసి ఆ అస్థికలని పవిత్రమైన అత్తి చెట్టు కింద పూడ్చిపెట్టి ఏవో మంత్రాలు చదువుతూ ఉంటారు ఎందుకంటే కొటియా తన బ్రహ్మచారిగా మారిన పది రోజుల్లోపే చనిపోయాడు హిందూ శాస్త్రాల ప్రకారం ఎవరైనా బ్రహ్మచారి గుండు చేయించుకొని పది రోజుల్లోపే చనిపోతే అతను ఒక బ్రహ్మ రాక్షసుడుగా మారుతాడు దాన్నే ముంజియా అని కూడా అంటారు ఆ చనిపోయిన వ్యక్తి ఆత్మ తన కోరికను తీర్చుకోవడానికి పరితపిస్తూ ఉంటుంది కాబట్టి తన రక్త సంబంధికులని ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఈ పరిస్థితిని అధిగమించడం కోసం ఎవరైనా బ్రాహ్మణుడు పది రోజులలోపు అలా చనిపోతే అత్తి చెట్టు కింద అతని అస్థికులను పోడ్చి అలా చేయడం వల్ల ఆ రాక్షసుడు ఆ చెట్టుకి బంధించబడి ఉంటాడు ఎవరి దగ్గరికి వచ్చి ఇబ్బంది పెట్టడు అయితే అప్పుడప్పుడు కొన్ని ఆత్మలు ఆ చెట్టు నుంచి కూడా బయటకు వచ్చి తన ఆ రక్త సంబంధికులని ఇబ్బంది పెడుతూ వాళ్ళ ద్వారా తమ కోరికలను తీర్చుకుంటూ ఉంటారు తర్వాత కుటి ఒక బ్రాహ్మణ పిల్లాడు కావడం వల్ల తను ఒక కోరికతో చనిపోయాడు తన కోరిక ఇంకా తీరలేదు కాబట్టి బ్రహ్మ రాక్షసుడిగా మారిపోయాడు అయితే ఆ పిల్లాడు ఆ చెట్టుకి బంధించబడి ఉన్నాడు తన కోరిక తీర్చుకోవడానికి ఆ చెట్టు నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఎవరైతే ఆ చెట్టు దగ్గరికి వెళ్తారో వాళ్ళని ముంజియా ఇబ్బంది పెడుతూ ఉంటాడు అందువల్ల ఆ గ్రామస్తులు ఆ అడవిలోకి వెళ్ళడానికి మానేస్తారు ఆ విధంగా చాలా సంవత్సరాలు గడిచిపోతాయి కొటియా చెల్లి గీతకి ఒక కుటుంబం ఏర్పడి ఉంటుంది ఇప్పుడు ఆమె వృద్ధురాలు అయిపోయి ఉంటుంది కువాడి ప్రాంతం గీత పేరు మీదే ఉంటుంది అయితే ఆమె ఆ ప్రాంతాన్ని ఎవరికి అమ్మలేకపోతుంది ఎందుకంటే ఇతరులని ఆ బోతలకి బలి చేయడం ఆమెకి ఇష్టం లేదు అయితే గీత పెద్ద కొడుకు అతని భార్య పిల్లలతో పూణెలో ఉండేవాడు అతను ఆ కువాడిని అమ్మాలి అనుకుంటున్నాడు అందువల్ల అతను ముందుగా ఆ చెట్టిని కాల్ ఆ చెట్టు మీద ముంజియా బంధించబడి ఉన్నాడు గీత కొడుకు ఆ చెట్టుని కాల్చేయడానికి అడవిలోకి వెళ్ళినప్పుడు ముంజియా అతన్ని చంపేశాడు ఈ సంఘటన జరిగిన తర్వాత అతని పిల్లలు అంటే గీత మనవడికి ఆ విషయం చెప్పకుండా దాచేస్తారు వాళ్ళ తండ్రి ఎలా చనిపోయాడు ఎక్కడ చనిపోయాడు ఎందుకు చనిపోయాడు అనేది వాళ్ళకి తెలియదు తర్వాత గీత తన పెద్ద కొడులు శాంతి మనవడు చోటుతో పూణే వెళ్ళిపోతుంది వాళ్ళు ఇంకెప్పుడు తిరిగి ఆ గ్రామానికి రాలేదు ఇంకోవైపు చోటుకి కువాడి గురించి అక్కడ ఉన్న చెట్టు గురించి కళలోకి రావడం మొదలవుతుంది అవి తన తండ్రికి కూడా కనిపించేవి ఎందుకంటే వాళ్ళు వంశానికి చెందిన వాళ్ళు కాబట్టి ఇదే సమయంలో గీత మనవరాలు అంటే తన చిన్న కొడుకు బాలు కూతురు ఆమె మెచ్యూర్ ఫంక్షన్ చేస్తారు అందుకోసం గీత తన కోడలి మనవడితో కలిసి తిరిగి ఆ గ్రామానికి వస్తుంది బాలుకి తన అన్న భార్య కొడుకంటే ఇష్టం ఉండదు అందువల్ల వాళ్ళ మధ్య గొడవ జరుగుతుంది ఆ సమయంలో బాలు చోటుతో తన తండ్రి ఎలా చనిపోయాడో ఎక్కడ చనిపోయాడో చెప్పేస్తాడు చోటికి ఆ విషయం మీద నమ్మకం కలగదు అందువల్ల అతను కోపంతో ఆ చెట్టు దగ్గరికి వెళ్తాడు చోటు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళగానే ఆ చెట్టు మీద ఉన్న ముంజియా చోటిని పట్టుకుంటాడు ఎందుకంటే ఆ ఆత్మ ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ వంశస్థుల కోసం ఎదురు చూస్తూ ఉంది ఇంకోవైపు గీతకి చోటు ఆ అడవిలోకి వెళ్ళాడని తెలుస్తుంది వెంటనే గీత కూడా ఆ చెట్టు దగ్గరికి వెళ్తుంది ఆమె వెళ్ళేటప్పుడు తన చేతిలో ఒక కర్ర తీసుకెళ్తుంది ఆ కర్రతోనే చిన్నప్పుడు అని వాళ్ళ అమ్మ కొట్టేది ముంజియా ఇప్పుడు కూడా ఆ కర్రకి భయపడుతూ ఉంటాడు అందువల్ల గీత ఆ కర్ర సహాయంతో ముంజా నుంచి చోటుని విడిపిస్తుంది తర్వాత వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు ముంజా వెనక నుంచి చోటు ఊపి మీద ఒక గుర్తు ఏర్పడేలా చేస్తాడు దాని ద్వారా అతను ఆ చెట్టు మీద నుంచి చోటు శరీరంలోకి వెళ్ళిపోతాడు ఇప్పుడు ముంజియా ఆ చెట్టు నుంచి విముక్తి పొంది చోటుని తన కొత్త చెట్టుగా ఏర్పరుచుకున్నాడు తర్వాత గీత చోటు అడవి నుంచి బయటికి రాగానే ముంజియ గీతని చంపేస్తాడు తర్వాత రోజు చోటు తన తల్లితో తిరిగి పోనే వెళ్ళిపోతాడు ఇప్పుడు అతని జీవితం పూర్తిగా మారిపోతుంది ఎందుకంటే సాయంత్రం అయితే చాలు ముంజియ తనకి ఎదురుగా వస్తూ ఉంటాడు ఆ ఆత్మ కేవలం చోటుకు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అతను వాళ్ళ వంశానికి చెందినవాడు కాబట్టి ఆ ఆత్మకి ఒక్కటే కోరిక ఉంది అది మున్నిని పెళ్లి చేసుకోవడం అయితే మున్ని ఎవరు అన్న విషయం చోటికి తెలియదు అయినా కూడా ముంజ ఆమె ఎక్కడ ఉందో తెలుసుకోమని ఒకవేళ అతను చెప్పినట్టు చేయకపోతే తన దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేస్తానని బెదిరిస్తూ ఉంటాడు సో ఆ ఆత్మ మాటలకు భయపడి చోటు మున్నెని వెతకడం మొదలు పెడతాడు రాత్రంతా బయట వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు అందువల్ల అతని ఆరోగ్యం పాడైపోతుంది అందరికీ చోటు తన నానమ్మ చనిపోవడం వల్ల డ్రగ్స్కి అలవాటు పడ్డాడేమో అనిపిస్తుంది ఆ తర్వాత ఒకరోజు చోటు తన ఫ్రెండ్ బిల్బీర్కి తన పట్ల జరిగిన దారుణం గురించి చెప్పేస్తాడు అయితే బిల్బీర్ చోటు మాటలు నమ్మడు అప్పుడు అతనికి కూడా ముంజే మాటలు వినిపిస్తూ ఉంటాయి అక్కడ ఆ రాక్షసుడు ఉన్నట్లు అతనికి అర్థమవుతుంది అందువల్ల చోటుతో కలిసి మున్నిని వెతకడం మొదలు పెడతాడు అప్పుడు మున్ని తన ఫ్రెండ్ బెల్ల గ్రాండ్ మదర్ అని తెలుస్తుంది ఆమె కూడా పూణేలోనే నివసిస్తూ ఉంటుంది ఆమెను మీట్ అవ్వడానికి చోటు బిల్బీర్ బేలా ఇంటికి వెళ్తారు ముంజియ ముసలి మున్నిని చూడగానే ఆమెను వదిలేసి మున్ని మనవరాలు బేలా వెంట పెడతాడు ఎందుకంటే బేలా మున్ని వయసులో ఉన్నప్పుడు ఎలా అయితే ఉండేదో ఇప్పుడు తను అచ్చం అలాగే కనిపిస్తుంది ఇప్పుడు ముంజియ తను విముక్తి పొందడం కోసం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని తనని బలి ఇవ్వాలి అయితే చోటుకి ఎవరిని చంపడం ఇష్టం లేదు పైగా తను బేలాని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు అందువల్ల వాళ్ళు బేలాన్ని రక్షించుకోవడం కోసం ముంజియాన్ని వదిలించుకోవడానికి మార్గాలు వెతుకుతారు ఆ ప్రయత్నంలో వాళ్ళు దయ్యాలు తరిమి కొట్టి ఒక వ్యక్తిని కలుస్తారు అతని పేరు ఎల్విస్ ప్రభాకర్ అతనికి బ్రహ్మరాక్షసుడు ఇతిహాసం గురించి పూర్తిగా తెలుసు దాని సహాయంతో అతను ఇప్పటి వరకు నలుగురు ముంజియాలను తరిమి కొట్టాడు ప్రభాకర్ వాళ్ళతో పెళ్లి చేస్తామని చెప్పి ఆ ఆత్మని ఎలా అంతం చేయాలో చెప్తాడు ముంజియ విముక్తి పొందాలంటే ముందుగా దానికోసం అతని శరీరాన్ని ఒక మేకలోకి పంపించాలి తర్వాత ఆ మేకకి పెళ్లి చేసి పెళ్లి కూతుర్ని బలి ఇవ్వాలి అయితే పెళ్లికి ముందే ఆ మేకని చంపేస్తే ముంజియా శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాడు అయితే ఇదంతా కూడా ఆ ఆత్మ అస్థికలను పూడ్చిపెట్టిన ఆ చెట్టు కింద జరిపించాలి అని చెప్తాడు చోటుకి తన ఫ్రెండ్కి ఇప్పుడు ఏం చేయాలో అర్థమైపోతుంది ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక విధంగా బేలాని ఆ గ్రామానికి తీసుకెళ్లాలి ఆమెతో పాటు అక్కడికి వెళ్తేనే వాళ్ళు చేయాలనుకున్న పని పూర్తవుతుంది కానీ ఆమెకి నిజం చెప్పకుండా ఒక యాడ్ సూట్ చేస్తున్నామని చెప్పి అక్కడికి తీసుకెళ్తారు ప్రభాకర్ కూడా వాళ్ళకి సహాయం చేయడానికి వాళ్ళతో పాటు అక్కడికి వెళ్తాడు అయితే అతను వాళ్ళకి కొంచెం దూరంగా ఉంటాడు ఎందుకంటే ఆ ఆత్మకి వాళ్ళ మీద అనుమానం రాకూడదని ఇంకోవైపు బాలుకూతురు రుక్మిణికి కూడా ముంజా కనిపిస్తూ ఉంటాడు ఎందుకంటే ఆమె కూడా వాళ్ళ వంశానికి చెందినది కాబట్టి తర్వాత చోటు తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి రుక్మిణికి కూడా జరిగిన విషయం చెప్తారు ఆమెకి వాళ్ళ ప్లాన్ చెప్పి ముగ్గురు ఒక గ్రూప్గా ఏర్పడతారు తర్వాత పెళ్లి కోసం ఏర్పాటు చేస్తారు వాళ్ళు బాలుకు చెందిన ఒక మేకని దొంగిలిస్తారు తర్వాత వాళ్ళు బేలాకి కొబ్బరి నీళ్ళలో మత్తుమందు కల్పిస్తారు అలా వాటిని తాగిన తర్వాత ఆమె మత్తులు వాళ్ళు చెప్పినట్టు వింటుంది తర్వాత అందరూ కలిసి ఆ చెట్టు దగ్గరికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మేక తల మీద ఒక గుర్తుని ఏర్పరుస్తారు దాని ద్వారా ఆ ఆత్మ ఆమె శరీరంలోకి వెళ్తుంది చోటు ఆ మేకను చంపడానికి ప్రయత్నిస్తూ ఉండగా బేల మత్తులు అలాంటి గుర్తుని తన తల మీద కూడా ఏర్పరచుకుంటుంది అప్పుడు ఆ మేకలో ఉన్న ఆ ఆత్మ బేలా శరీరంలోకి వెళ్తుంది బేల మేక శరీరంలో ఉంటుంది అప్పుడు ముంజియా వాళ్ళిద్దరి మీద కోపంతో దాడి చేస్తాడు ఎందుకంటే వాళ్ళు తమని మోసగించి చంపాలనుకున్నారు సో చోటు వాళ్ళు భయపడి మేకలో ఉన్న బేలాని తీసుకుని అక్కడి నుంచి పారిపోతారు తర్వాత ఎల్విస్ ప్రభాకర్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తారు వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్ళిన వెంటనే బాలు వాళ్ళ దగ్గర నుంచి ఆ మేకని లాక్కుంటాడు వాళ్ళు మళ్ళీ ఆ మేకని తీసుకోవడం కోసం చోటు తల్లిని సహాయం కోరుతారు ఈలోగా బేల శరీరంలో ఉన్న ముంజియా అక్కడికి వచ్చి వాళ్ళ మీద దాడి చేస్తాడు ఈలోగా ఎల్బి ప్రభాకర్ అక్కడికి వచ్చి ఒక వైట్ సాల్ట్తో ఆత్మని ఒక సర్కిల్ గీసి బంధిస్తాడు తర్వాత వాళ్ళు ఆ మేక కోసం బాలు దగ్గరికి వెళ్తారు అయితే అప్పటికే బాలు ఆ మేకని వండుకొని తినేసి ఉంటాడు దాన్ని బట్టి ప్రభాకర్కి బేల ఇప్పుడు అతని కడుపులో ఉందని అర్థమవుతుంది అందువల్ల ఇప్పుడు వాళ్ళు అతని మొహం మీద ఆ గుర్తుని ఏర్పరుస్తారు అలా చేయడం వల్ల బేళ ఆత్మ అతని కడుపులో నుంచి తిరిగి తన శరీరంలోకి వెళ్ళిపోతుందని అదే సమయంలో ముంజి ఆ సర్కిల్ నుంచి బయటకు వచ్చేస్తాడు అప్పుడు బిల్బేర్కి బేళ ఆత్మ ఉన్న మేక దొరుకుతుంది అంటే బాలు తిన్నది వేరే అనమాట అయితే బాలు మొహం మీద కూడా ఆ గుర్తు ఏర్పరచడం వల్ల బేళ శరీరంలో ఉన్న ముంజి ఆత్మ బయటకు వచ్చి బాలు శరీరంలోకి వెళ్తుంది బేళ తిరిగి తన అసలైన శరీరంలోకి వెళ్తుంది ఇప్పుడు బాలు శరీరంలో ఉన్న ముంజ అందరి మీద దాడి చేస్తూ ఉంటాడు ముంజియా ముందు ఎల్విస్ ప్రభాకర్ మీద దాడి చేసి అతను స్పృహ కోల్పోయేలా చేస్తాడు తర్వాత చోటుని ఓడించి బేలాని అడవిలోకి తీసుకెళ్తాడు అక్కడికి వెళ్ళి ఆమెని బలివ్వాలి అనుకుంటాడు అదే సమయంలో చోటు నానమ్మ గీత ఆత్మ అతనికి కనిపిస్తుంది చోటుకి ధైర్యం చెప్పి గొటియా ఏ కర్రకైతే భయపడతాడో ఆ కర్ర అతనికి ఇచ్చి పంపిస్తుంది చోటు ఆ కర్ర సహాయంతో ముంజాని ఎదుర్కొని బేలాని విడిపిస్తాడు అయితే అప్పుడు కూడా ముంజా చోటు మీద విరుచుకుపడుతూ ఉంటాడు అందువల్ల చోటు ఆత్మ మారిపోయే గుర్తుని ఆ చెట్టు మీద ఏర్పరుస్తాడు ఆ చెట్టు కింద ఏదైనా అస్థికలు పూడ్చిపెట్టడం వల్ల గొటియ ఆత్మ తిరిగి అదే చెట్టులోకి వెళ్ళిపోతుంది అయితే ఇప్పుడు కూడా అతను ఓటమిని అంగీకరించడం లేదు కాబట్టి చెట్టు వేర్లతో చోటుని బేలాని కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అప్పుడు వాళ్ళిద్దరూ ఆ చెట్టు మీద నూనె పోసి తగలబెడతారు అలా గొటియా ఓడిపోతాడు తర్వాత చోటు బేళ ఇద్దరు తిరిగి పూణేకి వెళ్ళిపోతారు అక్కడ చోటు తన ప్రేమ గురించి ఆమెకి చెప్పేస్తాడు అయితే బేల కేవలం చోటుని తన ఫ్రెండ్గానే భావించింది అతన్ని కోల్పోవడం ఆమెకి ఇష్టం లేదు ఇంకోవైపు గ్రామంలో ఇప్పుడు బాలు శరీరంలోకి ఆ చెట్టు ఆత్మ వచ్చేసి ఉంటుంది అసలు బాలు ఆ మేకలోనే ఉండిపోయి ఉంటాడు ఇంకోవైపు అడవిలో కొంతమంది ఆ అత్తె చెట్టుని నరికేస్తారు అయితే చెట్టుని నరికిన తర్వాత కూడా ముంజియా కొన్ని భాగాలుగా తన దృష్టిలో సజీవంగానే ఉన్నాడు ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్